వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు శుక్రవారంతో కూడినటువంటి సంకష్టహర చతుర్థి. ఈ యొక్క సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే అన్ని రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ పరమైనటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. గణపతికి ఎంతో విశిష్టమైనటువంటి రోజు సంకష్టహర చతుర్థి. ఈ యొక్క సంకష్టహర చతుర్థి రోజున సాయంకాలం పూట గణపతిని ప్రత్యేకంగా పూజించినట్లయితే ఆయన యొక్క అనుగ్రహం వలన ఆర్థిక ఆరోగ్య కుటుంబ పరమైనటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. సంకష్టహర చతుర్థి శుక్రవారంతో కలిసి వస్తే స్ఫటిక గణపతికి పూజ చేస్తే చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. గణపతి యొక్క రూపాలలో అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి. పూజా సామాగ్రి షాప్ లో స్ఫటిక గణపతి ఉంటుంది. ఆ గణపతిని తెచ్చుకుని శుక్రవారంతో కూడినటువంటి ఈ సంకష్టహర చతుర్థి రోజున స్ఫటిక గణపతికి పూజ చేస్తే మీకు రాజయోగం పడుతుంది. దానికి కారణం శుక్రవారానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు రాజయోగాలను కలిగింపచేస్తాడు. శుక్రవారం వచ్చిన సంకష్టహర చతుర్థి కావున స్ఫటిక గణపతికి చేసినటువంటి పూజకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఒకవేళ స్ఫటిక గణపతి మీకు అందుబాటులో లేకపోతే అలాంటప్పుడు బంగారు గణపతికి గాని, వెండికి గణపతికి గాని, రాగి గణపతికి గాని, జిల్లేడు గణపతికి గాని పూజ చేసుకోవచ్చు. అవి కూడా లభించినటువంటి పక్షంలో మట్టి గణపతికైనా సరే పూజ చేసుకోవచ్చు. అలా అయితే మట్టి గణపతికి పూజ చేసిన తర్వాత మరుసటి రోజు దానిని నీళ్ళల్లో విడిచిపెట్టి నిమగ్నం చేయాలి. సంకష్టహర చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి గణపతికి పూజ చేసే సమయంలో తెల్లటి పుష్పాలతో పూజ చేస్తే గణపతి యొక్క అనుగ్రహం చాలా సులభంగా ప్రాప్తిస్తుంది. సహజంగా గణపతికి ఎర్రటి పుష్పాలంటే చాలా ఇష్టం. అందుకే ఎర్రటి మందార పూలతో గణపతికి పూజ చేయాలి. కానీ శుక్రవారము సంకష్టహర చతుర్థి వచ్చింది కాబట్టి శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా తెల్లటి పుష్పాలతో గణపతికి పూజ చేసినట్లయితే ఆయన యొక్క అనుగ్రహం అనేది సులభంగా ప్రాప్తిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే శుక్రవారంతో కూడినటువంటి సంకష్టహర చతుర్థి సందర్భంగా సాయంకాలము మీ ఇంటిలో పూజాపీఠం మీద గణపతిని ఏర్పాటు చేసుకోండి. గణపతి దగ్గర వెండి ప్రమిదలో కొబ్బరి నూనెను పోసి ఐదు ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించండి. తెల్లటి పుష్పాలతో గణపతికి పూజ చేస్తూ ఓం ఫాల చంద్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని జపించుకోండి. ఓం ఫాల చంద్రాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ తెల్లటి పుష్పాలతో గణపతికి పూజించండి. తరువాత ఎర్రటి పుష్పాలను తీసుకుని ఓం గణాధ్యక్షాయ నమః అనే నామాన్ని జపిస్తూ గణపతికి పూజ చేసుకోండి. మధ్య మధ్యలో గరుకతో పాటు గరుకతో కూడా పూజ చేస్తే ఉండండి. ఇలా చేసిన తర్వాత గణపతికి బెల్లం ముక్క పాలను నైవేద్యంగా పెట్టండి. పాలల్లో కొద్దిగా ఏదైనా సుగంధ ద్రవ్యాలను యాలకకాయల పొడి ఇలాంటివి కలిపి పాలను గణపతికి నైవేద్యంగా సమర్పించండి. దానితో పాటు బెల్లం ముక్కను కూడా నైవేద్యంగా సమర్పించండి. హారతిని ఇచ్చి దానిని ప్రసాదంగా మీరందరూ స్వీకరించండి. అదే విధంగా శుక్రవారంతో కూడినటువంటి సంకష్టహర చతుర్థి రోజు పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఆరు బయట వెన్నెలలో పాలను ఒక 10 నిమిషాలు ఉంచి ఆ పాలు తెచ్చి గణపతికి నైవేద్యంగా పెట్టండి. అలా చేస్తే గణపతి యొక్క అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. ఇలా శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి రోజున గణపతిని ప్రత్యేకంగా పూజించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.